రక్షమాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర ఉత్పూజితం పరం బ్రహ్మ క్షమ్యతాం తదస్తు మే. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం ఈ హెర్బా వ్యాలీ మూలికా క్షేత్రంలో అశోక్ కుమార్ చటర్జీ వారి సాధనా స్థలంలో శ్రీ శ్యామాచరణ లాహరి వారి ధ్యాన మందిర ప్రాంగణంలో ఎందుకు సమావేశమయ్యామంటే, ఇక్కడ మన మూలికా వైద్యులైనటువంటి ఆంజనేయరాజు గారు ఈరోజు ఇక్కడ భూమి పూజ శంకుస్థాపన అన్నీ చేయడం జరిగింది.
ఎందుకంటే దీన్ని వేదకాలంలో గురుకులాలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఎలా ఉండేవో అదే వాతావరణాన్ని తీసుకురావాలని వారు సంకల్పం చేశారు. దానికి ఎంతోమంది హేమ లాంటి వాళ్ళు, ఇంకా ప్రసాదరాజు గారు మొగ అందరూ, ప్రతి ఒక్కరూ పేరు పేరున చెప్పవలసిన అక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన వారందరి హస్తం ఇందులో ఉంది. ఎదురుగా ఉండి నడిపిస్తున్నది డాక్టర్ గారు అయితే, మీ అందరి సహకారంతో ఇది ముందుకు వెళుతుంది. ఎందుకంటే మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటని చిన్నప్పుడు చదువుకునేవాళ్ళు, స్కూల్లో చెప్పేవారు. ఆరోగ్యమే మహాభాగ్యం, దాన్ని మించిన భాగ్యం లేదు. ఎందుకంటే ఆరోగ్యం ఎప్పుడైతే ఉందో అప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతాం. కేవలము ఆరోగ్యము ఆనందము ఎక్కడైతే ఉందో దాన్ని నిలపాలి అంటే ఆధ్యాత్మికత దానికి కలిసి ఉండాలి. ఈ మూడు పరస్పర పూరకాలు, ఒకటి ఉంటేనే రెండవది ఉంటుంది. ఆధ్యాత్మిక లేని ఆరోగ్యము ఆనందము కూడా పరిమితులతో ఉంటుంది. కానీ ఈ మూడు కలిసినప్పుడు పరిపూర్ణ మానవ జీవితానికి ఇవి ఆధారాలు అవుతుంటాయి. అందుకనే మనకి చూడండి, ఈ జడ శరీరంలో చైతన్య రూపంలో ప్రాణం ఉంది. ఈ ప్రాణాన్ని, మనసుని, ఆత్మని మూడిటిని సంయోగం చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. లేనప్పుడు అది సాధ్యపడదు. మన ప్రాణాన్ని కొనసాగించడం కోసమే ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటటువంటివి రెండు ఉన్నాయి. దాన్ని మన వేదం ఏం చెప్పిందంటే అక్షర పరబ్రహ్మం అని చెప్పింది. మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడిచేటప్పుడు అంతర్లీనంగా అందులో సో హం అనే శబ్దాలు ఉంటాయి. శ్వాస తీసుకునేటప్పుడు సో, శ్వాస వదిలేటప్పుడు హం. అక్షర పరబ్రహ్మ అన్నప్పుడు హంసలుగా వీటిని చెప్పారు. ఉచ్ఛ్వాసన ఒక అంశ లోపలికి పెడుతుంది, మరొక అంశ బయట నుంచి లోపలికి ఒకటి, బయట నుంచి లోపలికి ఒకటి. ఈ ప్రయాణమే మానవ జీవితం. ఈ ప్రయాణం సక్రమంగా సాగాలంటే అది ఈ ప్రకృతి మధ్యనే సాధ్యం. మనం సిటీస్లో ఉంటున్నాము, అక్కడ సిమెంటు ఇనుముతో కూడినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి వీటికి ఆటంకంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ మన మట్టిలో, ఈ గాలిలో ఉండేటటువంటి తేమలో, ఈ స్వచ్ఛమైనటువంటి ప్రకాశంలో, ఈ ఆకాశతత్వమైనటువంటి శూన్యం అనుకుంటున్నాం మనం, ఈ శూన్యంలో పంచభూతాలు తన్మాత్రల రూపంలో ఉన్నాయి. అందుకనే సహం హంసను తిరగేస్తే సహం అవుతుంది. సహమే మన అహం. అహం అంటే ఉనికి. ఉనికి అంటే ఏమిటి? నేను ఉన్నాను అని చెప్పడం. నేను ఉన్నాను నువ్వు ఎప్పుడు చెప్తావు? ఈ శ్వాస నడుస్తున్నంతసేపు చెప్తావు. అందుకనే ఈ హంస యొక్క నడకని మూడు విధాలుగా చెప్తారు. హంస నడుస్తుంది. సాధారణ జీవి కూడా తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎందుకు తీసుకుంటున్నాడో, ఎందుకు ఇది చేస్తున్నాడో తెలియకుండానే వాటిని తీసుకుంటూ ఉంటాడు. కానీ వాడేమనుకుంటాడు, ఎడా పింగళ రెండింటి ద్వారా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఈ శరీరమే నేననే భావనలో ఉంటాడు. అది జీవదశ. మళ్ళీ హంసకి రెండో ఇది ఏంటంటే ఎగురుతుంది. మనం చూడండి, ప్రాణాయామంలో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో వాటి ద్వారా మనం ప్రాణాన్ని జయిస్తాం. ప్రాణాన్ని జయించిన యోగి ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక పొరలను చీల్చుకొని పైకి వెళ్ళగలుగుతాడు. ఆ యోగికి మరుజన్మ ఉండదు. అలాగే మనం ఎడా పింగళను దాటి పైకి ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు మనం ఈశ్వర స్థానంలో ఉంటాం. అందుకే చూడండి, జీవేశ్వరుడు అంటాం.
జీవి తన గురించి తను ఆలోచిస్తూ ఉంటాడు, ఈశ్వరుడు మొత్తం సమాజం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రెండోది ఏంటంటే, ఈ సోహం అనేటటువంటి దాన్ని హంస అజపంగా చేస్తుంది, అదే సాధన. ఆ సాధనలో ఉన్నప్పుడు మనం కూడా ఆ ఈశ్వరుడిమే. మన అప్పుడు మన ఆజ్ఞాచక్రం ఈశ్వరుని యొక్క జ్ఞాననేత్రంగా మారిపోతుంది. ఆ త్రికోటంలో ఉండేటటువంటి విధితోటే ఈ సాధనలన్నీ కూడా, అంతర్ముఖ ప్రాణాయామానికి మనం ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు మనం వీటన్నిటినీ జయించిన వాళ్ళం అవుతాం. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని ఈ ఆంజనేయరాజు గారు మీ అందరి సహకారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టుకున్నాం. ఇది మొదటిది. రెండవది, ఈ బుక్ గురించి రెండు మాటలు చెప్పాలన్నారు. రామాయణం గురించి మనం చెప్పేదేంటి? రామాయణం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు. కానీ హిమాలయాల్లో ఉండేటటువంటి గుప్త గుహల్లో ఉన్న మహాత్ములు ఏ సత్యమైనటువంటి మూలాన్ని చెప్పారో వాటిని వివరిస్తూ చెప్పిందే సత్యార్థ రామాయణం. మనం ఏంటంటే, మన భారతీయ సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోయాం. విదేశీ మతస్థులు కొద్ది కాలం మన దేశాన్ని పరిపాలించిన సమయంలో మెకాలే విద్యా విధానం ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి మన సంస్కృతి యొక్క మూలాన్ని మర్చిపోయాం మనం. ఆ మూలాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఆ మహాత్ములు చెప్పినటువంటి మూలంతో సత్యార్థ రామాయణాన్ని మళ్ళీ పరిచయం చేయడం జరిగింది. మీరు ఆ గ్రంథాన్ని చదివి అందులో ఉన్నటువంటి సందేహాలు ఏమన్నా ఉంటే నాతో పోరాడి, ఎందుకు ఇలా రాశారు, ఇలా రాయవలసిన అవసరం ఏంటి అని ఎప్పుడైతే మనం తెలుసుకోవాలనే కోరిక ఉంటుందో అప్పుడు మాత్రమే మనం సత్యం వైపు వెళ్తాం. మన భక్తి కూడా సత్య అర్థాన్ని చెప్పేటట్టుగా ఉండాలి. ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకోకుండా మూర్ఖంగా అంధవిశ్వాసంతో మనం ఈ భక్తి మార్గాన్ని అనుసరించినట్లయితే ఆస్తికులు అభద్రతలో కూరుకుపోతారు. అది మహాప్రమాదం దేశానికి. నిజమైనటువంటి సత్య మార్గాన్ని తెలుసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనమెవరో మనకు తెలుస్తుంది. అందుకోసమే వచ్చింది సత్యార్థ రామాయణం. దాన్ని ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఇక ఈ మందిరం ఎలాగే ఏర్పాటు చేసుకున్నామంటే, మనం ఈ అశోక్ కుమార్ చటర్జీ గారు ఈ ప్రాంతంలో కొంతకాలం సాధన చేసుకున్నారు. ఆ సమయంలో మన డాక్టర్ గారిని నేను అక్కడ తూర్పు ప్రాంతంలో ఆ ప్రాంతంలోనేమో నేను ఒక మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాను, బాబాది నువ్వు దక్షిణ ప్రాంతంలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం, దాంతో దీనికోసం వీరు ప్రయత్నం చేయడం, వారి సహకారంతో ఇది ముందుకు రావడం, ఇది ప్రతిష్ట జరగడం, ఆ తర్వాత నుంచి ఇక్కడ అనూహ్యమైన మార్పులు రావడం జరిగింది. దాంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే సత్సంకల్పం వీరిని నడిపించి ఈ బృహత్ కార్యాన్ని వీరు చేపట్టడం జరిగింది. దానికి మీరందరూ కూడా సహకరించినప్పుడు మనం ఏదైతే వేదకాలం నాటి ఏ గురుకులాలని చూస్తున్నామో, వేదకాలం నాటి ఆయుర్వేద వైద్యాన్ని ఎలాగైతే చూస్తున్నామో, మూలికల్ని ఉపయోగించుకొని మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకొని ఆ మూలంలోకి వెళ్ళి మనం నిజమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మికతని మూడింటిని కలగలిపి ఒక చక్కని జీవన విధానాన్ని అందించాలని వారి యొక్క సంకల్పం. దానికి మీరందరూ సహకరించి ముందుకు తీసుకెళ్లాలని కోరి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. బాబా కొన్ని రెండు విషయాలు మాట్లాడతారు. హరి ఓం గురుదేవ్, హరి ఓం తత్సత్. ఈ సందర్భం
ఈరోజు మనకి చిన్నదిగా మామూలుగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తుకి ఒక శుభ సూచకంగా, భవిష్యత్తులో సాధకులు అవ్వాలి, ఆరోగ్యవంతులు అవ్వాలి. సాధకుడై ఆరోగ్యం లేకపోయినా ప్రమాదమే, ఆరోగ్యం ఉండి సాధన లేకపోతే మహాప్రమాదం. సో ఇటువంటి ఒక వ్యక్తిత్వం అని చెప్పుకుంటాం. అటువంటి వ్యక్తిత్వాన్ని చక్కదిద్దుకుని మంచి భవిష్యత్తుని పొందుతూ, తాను పొందటమే కాదు ఎంతోమందికి తాను అది పంచాలనే లక్ష్యంలో ఉంటారు యోగులు, మహాత్ములు, నిజమైన సత్శిష్యులు, సద్భక్తులు అందరూ కూడా. నేను హిమాలయాలలో 22 సంవత్సరాలకు పైగా ఉంటూ అక్కడ బాబాజీ వారు, సాయినాథ్ మహారాజ్ వారు, వారందరి కృపతో అక్కడ నివసిస్తూ ఉన్నాను. ఆ బాబాజీ గుహ దగ్గర ఎక్కడైతే లాహిరి మహాశయులు బాబాజీని కలుసుకున్నారో, ఇద్దరి కలయికకు ఒక వేదికగా ఉన్న ఆ ఉత్తరాఖండ్లో ఆల్మోడా డిస్ట్రిక్ట్లో కూకుచీన అనే గ్రామం దగ్గర ఉన్న ఆ గుహ దగ్గర వారిద్దరూ కలుసుకోవటం, వారు ముందు 1000 సంవత్సరాలకి అవసరమైన ఒక సాధనా క్రియకి అక్కడ వాళ్ళు అంకురార్పణం చేసి బాబాజీ గారు వీరికి మాత్రమే, వీరిని ఎంచుకుని పిలుచుకుని అసలు వీరికి ఆ ప్రాంతము తెలియదు, అవేమీ తెలియని పరిస్థితిలో వీరిని ఆకాశవాణిగా మరొక రకంగా వారు పిలుస్తూ అక్కడికి రప్పించుకున్నారు. ఇక అక్కడ వారిద్దరి కలయిక జరిగింది. ఇంకా అక్కడి నుంచి ప్రపంచానికి ఒక అద్భుతమైన సాధనా క్రియా సాధన ఇవన్నీ దొరికాయి. అందుకనే క్రియాయోగము, యోగ క్రియలు రెండు రకాలుగా ఉంటాయి. ఇక్కడ బాబాజీ సంకల్పం వీరికి ఇచ్చింది క్రియాయోగం. అంటే మనిషి జన్మించిన మనిషి కర్మలు చేయాల్సిందే. ప్రతి కర్మను కర్మ అంటే క్రియ, యాక్షన్, ప్రతి క్రియను కూడా యోగంగా మార్చుకుంటూ జీవిస్తేనే మానవ జన్మకి అది సఫలత దొరుకుతుంది. అటువంటి లక్ష్యంతో ప్రతి మనిషిలో లోపల మనకి ఒక శ్వాసక్రియ జరుగుతోంది. అది ఆగిందంటే ఇక శవం కింద లెక్క. సో ఏ శ్వాస అయితే ప్రాణశక్తితో ప్రాణక్రియగా జరుగుతుందో ఆ శ్వాసను ఆధారం చేసుకుని బాబాజీ వారు తన సంకల్పాన్ని జోడించి కేవలం లాహిరి మహాశయులకి ఒక ప్రణాళికబద్ధంగా వారిని సెలెక్ట్ చేసుకుని పిలిపించుకుని ఇచ్చారు. ఆ హిమాలయ పరంపర నుంచి మొత్తం 1000 సంవత్సరాల నుంచి ఉన్న, కృష్ణుడి కాలం నుంచి ఉన్న ఆ శ్వాస ఆధారంగా జరిగే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియలు మొత్తం ఒక సారంగా చేసి వీరికి అందించేశారు బాబాజీ గారు. ఎప్పుడైనా సరే ఒక గురు పరంపర వచ్చే ముందు ఒక శిష్యుడు ఎవరో ఒకరు వ్యక్తిని పంపుతారు వారికి మారుగా చెప్పాలంటే. అలాగా లాహిరి గారు వీరిని పంపించదలుచుకున్నారు. వీరికి ముందు వీరికి దగ్గరగా ఉన్న మన వారు అశోక్ కుమార్ గారు, చటర్జీ గారు, వారు ముందొచ్చి ఈ స్థానం ఆయన ఎంచుకుంటే ఈయన పాత్ర వహించారు. ఇప్పుడు అశోక్ కుమార్ చటర్జీ గారు ఎంచుకుంటే ఆంజనేయ రాజుగారు పాత్ర వహిస్తున్నారు. ఇలాగ ఈ పరంపరలు సాగుతూ ఉంటాయి, పరంపరలు ఆగేవి కాదు. అందుకనే ఎవరికి వాళ్ళు మన్మాని అంటారు, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునేవి కాదు. ఇది మేమంతా కూడా ఆ పూర్వజన్మ సుకృతం అనండి, ఆ గురువుల చరణాలు పట్టుకుని ఆ పరంపరలో ఒక అడుగు పెట్టి పరంపరలో పాత్ర వహిస్తూ ఈరోజు ఈ సందర్భంలో నేను కూడా ఇక్కడ ఉండటం, పిలుపు రావటం, ఆఖరి నిమిషంలో రావటం, మన సంకల్పాలు వాళ్ళ సంకల్పాలు. ఒక్క నిమిషం లేట్ అయితే అది ఏదో అయ్యేది, ఒక్క నిమిషం ముందొచ్చుంటే ఇంకోటి అయ్యేది. అలా కాకుండా సరిగ్గా ఇంక దుంకు లోపలికి అని చెప్పి నిచ్చెన రెడీ చేసి దుంకమన్నారు. నా పరంగా ఒక గొప్ప లీలయింది వేళ. ఇంతకుముందు కూడా వచ్చి కూర్చున్నాం, అక్కడ ఒక రాత్రి గడిపాం పౌర్ణమి సమయంలో. చాలా చక్కటి స్థానం ఇది. ఒకరి కోసం కాదు, ఇద్దరి కోసం కాదు, ఒక తరం, క్రియాయోగ తరం, సాధకుల కుటుంబం ఇక్కడ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక యథాశక్తిగా ప్రతి ఒక్కరూ తన్ మన్ ధన్ అంటారే, శారీరకంగా ఇచ్చేది ఇవ్వాలి, సేవగా మనసు ద్వారా సాధనాశక్తిని, మనోశక్తిని అందించాలి. ఒకవేళ సంపద ఇచ్చుంటే అది నీ కోసం కాదు సుమా, నువ్వు పంచుకుంటేనే పెరుగుతుంది. ఇలాగా ఇలాంటి కార్యాల్లో ఇచ్చుకోవటం, ఈ రకంగా త్రికరణ శుద్ధిగా మనం వెళ్ళాలి. కనుక మనం ఈరోజు ఒక గొప్ప భవిష్యత్తుకి, ఎంతోమందికి భవిష్యత్తుకి ఆధ్యాత్మిక ఒక పరంపరకి ఒక మెట్టుగా పడే సందర్భంలో మేమందరం, దత్తపాదానంద గారు, నేను చాలా మంచి మిత్రులం,
చాలా కాలం సంవత్సరాల నుంచి ఇద్దరం మళ్ళీ మా ఇద్దరిని ఏదో రెండు చేతులుగా మా ఇద్దరిని లాక్కొచ్చి అటు ఇటు నిలబెట్టారు వీరు, అదే లారీ బాబా గారు. కాబట్టి మేము ఆల్రెడీ సరెండర్ అయిపోయి ఉన్నాం, నువ్వు ఏం చేయించుకుంటే అదే, నువ్వు చేయించుకున్నదే జరుగుతోంది, మేము శూన్యం అయిపోయామని చెప్పుకున్నాం. ఆ సన్యాసి ధర్మంలోకి వచ్చినప్పుడే ఈరోజు ఈ పాత్రిచ్చి ఇక్కడ పిలిపించారు. మీ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించేలాగా, ఎవరిది వాళ్ళే స్వయం కృషితో పొందాలి కానీ ఎవరో తీసిచ్చేది కాదు. ఆరోగ్యం కానీ ఆధ్యాత్మిక శక్తి కానీ ఎవరు ఇచ్చేది కాదండి, ఎవరికి వారు స్వయం కృషితో సంపాదించుకోవాల్సిందే, పొందాల్సిందే. అలాగా మనం అందరం ఒక విధిలో ఉన్నాం కనుక మార్గంలో ఈ స్థానాన్ని మనం అందరం ఉపయోగించుకుంటూ వారి కృపను మనం అందరం పొందుదాం, అందరికీ పంచుతూ వెళదాం. హరి ఓం గురుదేవ్, హరి ఓం తత్సత్. శ్రీ దత్తపాదానంద స్వామి గారికి, అదేవిధంగా వేదానంద గారికి స్వామీజీ కోరిన వెంటనే ఇక్కడికి వచ్చి మా కోరికని మన్నించి ఇవాళ ఈ సత్కార్యం నా చేత జరిపించి చేయించినందుకు ధన్యవాదాలండి ఇద్దరికీ. అదేవిధంగా ఇక్కడ చాలా విచిత్రాలు జరిగినాయండి. స్వామి విగ్రహం తీసుకొచ్చి లాహిర్ బాబాది 5 ఇయర్స్ లోపల పెట్టామండి మేము. దత్తపాదానంద గారు, స్వామి ఒక 4 రోజుల్లో అక్షయ తృతీయ ఉంది, పెట్టేద్దామా విగ్రహం అన్నారు. కానీ స్వామి మీ చేత పెట్టించుకోవడానికి 5 ఏళ్ళు ఆయన లోపల ఉన్నట్టున్నారు అన్నానండి. 4 రోజుల్లోనే ఈ మండపం కట్టడం, లోపల ఇవన్నీ ఏర్పాటు చేయడం, అలాగే స్వామి చేత విగ్రహ ప్రతిష్ఠ చేయించడం జరిగిందండి. ఈరోజు మళ్ళీ అదే శుక్రవారం, ఆల్మోస్ట్ అప్పుడు శుక్రవారం చేసామండి, ఇప్పుడు శుక్రవారం చేస్తున్నామండి. మళ్ళీ ఆయన చేతుల మీదుగానే ఇవాళ భూమి పూజ జరగటం, నా కోరికను మన్నించి వేదానంద స్వామి కూడా ఈ సమయానికి వచ్చి ఇక్కడ నన్ను దీవించడం, ఇక్కడ మీ అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం, ఆరోగ్యం భక్తి సాధన, ఆరోగ్యం ఉంటేనే సాధన చేయగలవండి. కూర్చోలేకుండా నుంచోలేకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే సాధన చేసుకోవటం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ ధర్మం, సనాతన ధర్మం, ఆరోగ్యం, విద్య అన్నీ దొరకడం కోసం మనం ఇక్కడ ఈ మండపాన్ని కానీ ఈ మందిరాన్ని కానీ ఇవన్నీ కట్టడం జరుగుతుంది. నేను చాలా చిన్నవాడిని, అశోక్ బాబా కానీ లాహిర్ బాబా కానీ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇవన్నీ చేయించుకుంటున్నారు, ఆయన చేయించుకుంటున్నారు, నా చేతిలో ఏమీ లేదనే భావంతో నేను ఎప్పుడు ముందరకెళ్తానండి. విగ్రహం పెట్టలేదని బాధపడ్డాను, ముందర తీసుకొచ్చాం, అన్నీ కట్టాం, ఎన్నోసార్లు ఇక్కడ సిమెంట్ దింపాం, రాళ్ళు దింపాం, అన్నీ దింపాం, అవి అలా పోయి తప్ప ఆ విగ్రహం పెట్టడం అవ్వలేదు. స్వామి వచ్చారు, చాలాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఒక 5-6 నెలలు ఉన్నారు, 2-3 సార్లు వచ్చారు. అప్పుడు కూడా అనలా, 3వ సారి 2వ సారి వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం లేదు, స్వామి ఒక 4 రోజుల్లో అక్షయ తృతీయ వస్తుంది పెడదామా అన్నారు. స్వామి మీ చేత పెట్టించుకోవాలి కావున ఆయన ముహూర్తం పెట్టుకున్నారు, మీ ఇష్టం పెట్టేద్దామండి అని ఆయన చేత ప్రతిష్ఠ చేయించడం అవన్నీ జరిగినాయండి. అదేవిధంగా మళ్ళీ నా కోరికను మన్నించి ఇవాళ స్వాములిద్దరూ హిమాలయంలో చాలా స్నేహితులు, ఎన్నో సంవత్సరాలు హిమాలయాల్లో గడిపారు, 25 నుంచి 30 సంవత్సరాలు, నా కోరికను మన్నించి వచ్చి ఈ మహత్తర కార్యాన్ని చేయడానికి మనల్ని దీవించారు. కాబట్టి ఇది తప్పనిసరిగా ముందరకెళ్ళి 100,000 మందికి ఇది మార్గదర్శకంగా నిలవాలని, దీవించవలసిందిగా కోరుకుంటున్నానండి. ఒకసారి వచ్చానండి, వచ్చిన తర్వాత ఏమిటి ఇది ఇలా కట్టి ఇలా వదిలేశారు ఏమిటి అని అడిగాను. చాలా ఆటంకాలు వస్తున్నాయి స్వామి, ముందుకు వెళ్ళటం లేదన్నారు. సరే అనుకున్నా, మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత ఒక నీళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఇలాగే ఉంది, ఇది మంచిది కాదండి. మహాత్ముని సంకల్పం ఎప్పుడైతే వాళ్ళు చేశారో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అయితే అనేక ఆటంకాలు వచ్చాయి అంటున్నారు కాబట్టి దీనికి ముహూర్త బలం కూడా ఉండాలి. మనం మామూలుగా అయితే సత్సంకల్పంతో చేసేదానికి ఏ ముహూర్తం అక్కర్లేదండి, అన్ని రోజులు మంచివే, మంచిది లేదు కానీ రోజు ఎక్కడుంది అసలు. కానీ అప్పుడు హిమాలయ మహాత్ములందరూ కూడా అక్షయ తృతీయకే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆ అక్షయ తృతీయ రోజే మనం చేద్దాము, ఏ ఆటంకం రాకుండా ఉంటుంది అని చెప్పి. అయితే నేనేం చెప్తానంటే ఆగమ శాస్త్ర ప్రమాణంలో మనకి ఇక్కడ తిరుపతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత చేయిందాం అన్నానండి. కాదు, మనది యోగ మార్గం, యోగ మార్గంలోనే చేయాలన్నారు, యోగ మార్గంలోనే చేయాలి, అది మీరే చేయాలన్నారు. అప్పుడు మనకి ఇంకేంటి, వాళ్ళ ఆశీస్సులు అందిని ఆ మార్గంలో వెళ్ళమన్నారు.
అప్పుడు దీన్ని ప్రాణప్రతిష్ఠ అది చాలా ఎంత శాస్త్రోక్తంగా చేసామంటేండి, 3 రోజులు ప్రాణప్రతిష్ఠ చేయడం, దానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి విధానాలు చేయడం 3 రోజులు అద్భుతంగా చేశాం. ఇది కనిపించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా మార్పు వచ్చింది. అది చూసిన వాళ్ళకి మీకు కూడా తెలుసుంటుంది. ఇది ఈ విషయం చెప్పాలని మళ్ళీ మీకు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శంకుస్థాపన అది చేశారండి హెర్బా వ్యాలీలో. ప్రకృతికి దగ్గరగా ఉండి రోగాలకి దూరంగా ఉండటం ఎలా అన్నది మన సనాతన ధర్మంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. గురువులు వీళ్ళంతా మనకి ఎప్పుడో చెప్పున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మిక ధోరణి ఇవన్నీ చాలా తక్కువైపోయిన కారణంగా ఇప్పుడు రీసెంట్గా కోవిడ్ ఇవన్నీ రావటం వల్ల కూడా జనాలు మళ్ళీ ఈ మార్గంలోకి రావాలని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఒక సరైన మార్గం అనేది ఇంకా తెలియదు అన్నమాట. సో ప్రకృతికి ఎలా దగ్గరగా ఉండాలి ఈ కాంక్రీట్ జంగిల్లో ఉంటూ కూడా అన్నది చేయొచ్చు, ప్రాక్టికల్గా పాసిబుల్ అని రాజుగారు సంకల్పించి ఇది స్టార్ట్ చేశారు. ఇది చాలామందికి దోహదపడుతుందని చెప్పేసి ఫ్యూచర్ తరాలకి ఇది ఒక మంచి డెస్టినేషన్ కింద అవుతుంది, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా బాగుంటుంది అని చెప్పేసి ఆశిస్తూ రాజుగారికి శుభాకాంక్షలు.